ప్రైసులు జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మా బాబు ఎలాగున్నారు? అందరు బాగున్నారా? మీ అందరూ కూడా చల్లగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలని నా ప్రార్థన. అనుదినము మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, చాలామంది కూడా షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కావాలని నా ప్రార్థన. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము మీ కొరకు. టుడే ది గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట మీ కొరకు. యేసయ్య ప్రేమలో మనం అభివృద్ధి పొందాలి. ఎలాగంట? దేవుని యొక్క ప్రేమలో మనం అభివృద్ధి. నేను యేసయ్య ప్రేమను మనం గ్రహిస్తే, మన యేసయ్యను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, అంటే మన ప్రాణాత్మదేహంలో యేసయ్య ప్రేమ ఉండాలి. ఆయన నీ పట్ల, నా పట్ల ఆయన త్యాగం గుర్తుండాలి. ఆయన మానవుల పట్ల ఎవ్వరూ చూపించలేనంత ప్రేమ యేసయ్య చూపించారు. ఆ ప్రేమని మన ప్రాణాత్మలో, దేహంలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానము, దేవుని మాట మన పక్షాన, మన కుటుంబ పక్షాన, మన సంఘ పక్షాన, మన కలిగి ఉన్న వారందరి పక్షాన నెరవేరుతుంది. దేవుడు మాట, దేవుడి ఉద్దేశం ఏంటంటే, నీ పట్ల, నా పట్ల శ్రద్ధగా వినండి. పరిశుద్ధ గ్రంథం ఆది కాండం దగ్గరకు వస్తే 1:28 నేను చదువుతున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఎలాగంటే దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు మానవుడికి. నీవు నేను కూడా మనం దేవుణ్ణి ప్రేమించలేక ఈ ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం, ఈ అభివృద్ధిని పొందుకోలేకపోతున్నాం, ఈ ఐశ్వర్యాన్ని పొందుకోలేకపోతున్నాం, ఈ దీవుని పొందుకోలేకపోతున్నాం. ఒక్క నిమిషం మీరు ఆగి నిదానించి మన అవిధేయతను ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. నాయనా, మీరిచ్చే ఆశీర్వాదం నేను పొందుకోలేకపోవటానికి కారణం నాలో ఉన్న బుద్ధి ఎంత ప్రభు అని మనం ప్రభు దగ్గర క్షమాపణ ఎడుక్కుంటే, దేవుడు తన మాటను నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడు ఆయన. కనుక మనమందరము కూడా, ఆయన పిల్లలందరము కూడా అభివృద్ధి పొందేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన ప్రాణాత్మ దేహములో దేవుడై ఉండాలి. దేవునికి విరుద్ధమైంది ఉండకూడదు. దేవునికి అపవిత్రమైంది అది ఉండకూడదు. దేవునికి కోపం పుట్టించేది అది ఉండకూడదు. దేవునికి అసహ్యమైనది అది ఉండకూడదు. కనుక నీవు, నేను కూడా పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తూ ఆయన వత్తుకోగలిగితే నిజంగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు ఆశీర్వాదం చూస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో ఐశ్వర్యాన్ని చూస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో ఆనందాన్ని చూస్తావు. అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి పొందుతావని ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. నువ్వు అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి పొందాలనేదే నా దేవుని ఉద్దేశం. విద్యలో, బుద్ధిలో, జ్ఞానములో, బుద్ధి జ్ఞానములతో నువ్వు సర్వ సంపదలతో అభివృద్ధి పొందాలనేదే నా దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలోనే లోపం, దేవుని ఆరాధించే విషయంలో లోపం చేస్తున్నాం, దేవుడితో గడిపే విషయంలో లోపం చేస్తున్నాము, దేవునికి ద్రోహం చేస్తూ మన జీవితాలు గడిపేసుకుంటున్నాం. దయచేసి ప్రభుని క్షమాపణ ఎడుకోవలసిన బాధ్యత మన దగ్గర ఎంతో ఉంది. ప్రభు దగ్గర క్షమాపణ ఎడుకు, పశ్చాత్తాపంతో క్షమాపణ ఎడుకుని ప్రభుని క్షమించమను. మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఆయన. తప్పకుండా ఆయన మాట తప్పే దేవుడు కాదు. నువ్వు నేను కూడా మాట తప్పుతాం, నీవు నేను కూడా పద్ధతి మారుతుందేమో, కానీ నా దేవుని కృప ఎన్నడూ మార్పు లేనిది. ప్రేమ కలిగిన దేవుడు, ఆ దేవుడిని దర్శించబోతున్నాడు, ఆ దేవుడిని దీవించబోతున్నాడు, ఆ దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, ఆ దేవుడిని ముట్టబోతున్నాడు. ఈరోజు ప్రభు నీతో, మనందరితో సుటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆయన పిల్లలైన మనమందరము కూడా ఆయన మాటను అనుచరిస్తూ, ఆచరిస్తూ, అనుక్షణము ఆయనకు లోబడుతూ
మన ప్రాణము నిత్యము. దావీదు అంటాడు, నేను నిత్యము, నేను నిత్యము ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధిస్తాను. నిత్యము ఆయన కీర్తి నా నోటి నుంటుంది. తలంపుల నిండా, ఊహల నిండా, ఆలోచన నిండా ప్రభు గుర్తు రావాలి నీకు. ఈ లోకంలో కానీ ఈ లోకంలో ఉన్న వాటి ఎదురువైపు చూడబోకు. ఐశ్వర్యము నీకు నీ ఎదురుగా ఉంటుంది, దాని వైపు చూడకు. కనుక లోకములో ఉన్న ఐశ్వర్యము, లోకములో ఉన్న ఆశీర్వాదము, లోకములో ఉన్న అభివృద్ధి వైపు చూడకుండా ప్రభు వైపు చూడగలిగితే, మనం ప్రభుని ఎదగలిగితే, కానీ మన జీవితంలో మునిపెన్నడూ చూడలేని అభివృద్ధిని నువ్వు చూడగలుగుతావు, మునిపెన్నడూ చూడలేని ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతుంటావు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను అభివృద్ధి పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు, నీ కుటుంబాన్ని అభివృద్ధి పరిచే దేవుడు, నీ పిల్లలను అభివృద్ధి పరచగలిగిన దేవుడు అయినా, కనుక నీ పాడి పంటలను అభివృద్ధి పరచగలిగిన దేవుడు అయిన, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో అభివృద్ధి ఉంది. కనుక మనము దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకాన్ని, లోకంలో ఉన్న మనుషులకి ప్రాధాన్యత ఇచ్చి, లోకంలో ఉన్న పని మనుషుల యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, లోకంలో ఉన్న మనుషుల కోరికలు నెరవేరుస్తూ దేవుడికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాం. మన ఆశీర్వాదం అంతంత మాత్రమే ఉంటుంది. చివరికి మన జీవితాలకు ఎదుగు పొదుగు లేక, ఆనందం లేక, ఆరోగ్యం లేక, నలిగిపోయి కుమిలిపోయి కురుకుపోతున్నాం. కారణం ఏంటంటే దేవుడికి ద్రోహం చేసే జీవితం జీవిస్తున్నాం కాబట్టి. దయచేసి మనము పద్ధతి మార్చుకుందాం. ప్రభుని యొక్క దీవెన మనం పొందుకుందాం. నీవు నీ కుటుంబం కూడా అభివృద్ధి పొందాలనేది దేవుని ఉద్దేశం. ఏ విధంగా అభివృద్ధి పొందుతావు నీవు, ఏ విధంగా అభివృద్ధి పొందాలనేది పరిశుద్ధాత్మ దేవుడు తన ఉద్దేశం చూడు, తన బిడ్డల పట్ల ఆయనకున్న ఉద్దేశం. ఇక్కడ ఓషయ గ్రంథంలో మాట్లాడుతున్న మాట 14వ అధ్యాయంలో ఇక చక్కని మాట మీ ముందు ఉంచాలని నాశపడుతున్నాను. ఈ విధంగా నువ్వు ఈ విధంగా అభివృద్ధి పొందాలి. ఆయన అంటాడు ఓషయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో లాస్ట్ లైన్ లో నేను చదువుతున్నాను. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందెను. ఎట్లాగంట తామర పుష్పం అంటే, ఇది తామర పుష్పం అనేది నీటిలో ఉంటుంది. నీవు నేను కూడా నీటికి సాదృశ్యం లోకం, నీవు కూడా నేను కూడా లోకంలో ఉన్నాం. తామర పుష్పానికి ఏదైనా మొందేరు, ఏం దమ్ము చేయరు, ఏ విత్ర దానికి ఏ విధమైన శ్రద్ధ తీసుకోరు, ఆటోమేటిక్గా పెరుగుతుంది. అనేక మందికి జీవితాలకు సంతోషాన్ని కలిగించగలిగిన పుష్పం అది పెరుగుతుంది. ఎంతో తేజస్సు కనబడుతుంది ఆ పుష్పములో. ఎందుకు ఎవరి సహాయం లేకుండా దేవుని కృపను బట్టి తామర పుష్పం వలె నిన్ను నన్ను కూడా ప్రభులు వారు అభివృద్ధి పరుస్తారని మాట్లాడుతున్నారు ఆయన. అట్లాగే నువ్వు అభివృద్ధి పొందాలి, అట్లాగే నువ్వు అభివృద్ధి ఆశీర్వదించబడాలి అంటే నీవు లోకంలో నువ్వేలా ఉండాలి అంటే, తామర పుష్పం అంటే దేవునికి నీకే తప్ప మరొకరికి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఉండకూడదు. చాలా మంది అభివృద్ధి పొందడానికి తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు, కనుక ఎదుర్లు అయ్యను చూస్తుంటాడు. మొన్నటి ఎవరికో వాళ్ళకి ఆవేదురు రావాలంటాడు. జాతకానికి ఆవేదురు వస్తే బాగుంటుంది అండి. ఆవేదురు వచ్చి పాపం వెళుతున్నాడు అతను. ఆవు ఎదురు వచ్చింది పాపం బాగానే ఉంది. ఒక కారు కొనుక్కుంటాకి వెళ్తున్నాడు మనోడు, ఆవు ఎదురు వచ్చింది. ఆవుని ఎదురు తీసుకుని రావాలన్నమాట అండి. అది కూడా ఎవరు తీసుకురావు, రజుకులు ఆవుని ఎదురు తీసుకుని ఆయనకి రాగానే అతను ఏ పట్టుకున్నది బంగారం అయిపోద్దంట. అది పట్టుకున్న బంగారం, ఆవు ఎదురు వచ్చింది పట్టుకున్నది బంగారం అయిపోయింది, పతనం అయిపోయింది. మనోడు మంచి కారు కొనుక్కున్నాడు. అనుబంధ జంక్షన్కి ఏలూరుకు మధ్యలో ఉన్న ఒక భయంకరమైన యాక్సిడెంట్ గురైపోయింది. ఆ కారు చెత్త అయింది, కారులో ఉన్న మనిషి కూడా చెత్త అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి విరుద్ధమైన ప్రవర్తన ఎవరైతే చేస్తూ ఉంటాడో, గాలిచ్చి, నీరిచ్చి, ఎలుతురిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుస్సు ఇచ్చి, అది ఆవు కాదు మురుకుడా, దేవుడను గ్రహించు, జీవము గల దేవుడు వెదుకు, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలుగుతుంది. నువ్వు తామర పుష్పం వలె ఉండాలి అంటే లోకమును గాని, లోకములో ఉన్న వాటిని గాని ప్రేమింపకండి. ఎవడైనా లోకమును ప్రేమించిన వాళ్ళ తండ్రి ప్రేమ వారిలో ఉండదని చెప్తున్నాడు. నువ్వు నేను కూడా, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ కూడా తామర పుష్పం వలె వర్ధిల్లాలనే నా దేవుడు ఉద్దేశం. ఆయన ఉద్దేశం మనందరి పక్షాన, ఈ వాక్యం ఉంటూ ఉన్న వారందరి పక్షాన నెరవేర్చునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభా నీ ప్రేమను ధ్యానిస్తూ ఉన్నారు, నీ ప్రేమను స్మరిస్తున్నారు. ప్రతి ఒక్కరి బిడ్డ కూడా తామర పుష్పం వల్లే ప్రభువారు అభివృద్ధి పొందుతూ విస్తరించు. అభివృద్ధి పొందేవారు కావాలి, విస్తరించేవారు కావాలి. నీ ఉద్దేశం గొప్పది నాయన. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణములు ప్రభా మమ్మల్ని మీరు
మమ్మలను అభివృద్ధిపరచగలిగిన దేవుడు నీవు నాయన. మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రపంచ దేశంలో అలుముకుంటున్న ప్రతి వైరస్ పరిశుద్ధాత్మ తండ్రి మీ అగ్నిలో కాల్చమని ప్రార్థపడుతున్నాను. మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ గొప్ప దేవుడు దయామయుడైన యేసు క్రీస్తు నామములో అందరినీ ప్రభు మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. యెరూషలేము పట్టణాన్ని మీ హస్తాలకు అప్పగించుకుని ఇజ్రాయెల్ దేశాన్ని మీ దాచి కాపాడండి ప్రభు. నేను భారతదేశం కొరకు, మా తెలుగు రాష్ట్రాల కొరకు, మా తెలుగు రాష్ట్రాల కొరకు అయ్యా రక్షించండి, తెలుగు రాష్ట్రాలు రక్షించండి, భారతదేశం యేసు రక్షణలోనికి రావాలని మా ప్రార్థన. గొప్ప దేవుడైన యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఎట్లు పాస్టర్ జోసెఫ్ పెట్టలే. గాడ్ బ్లెస్ యు ఆల్.